హాయ్ వ్యూవర్స్, ఫినాలే వీక్లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్ నుంచి మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా శ్రీసత్య లీస్ట్ ఓటింగ్తో ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక శ్రీసత్య ఎలిమినేషన్ తర్వాత హౌస్లో టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. సో ఇదైతే ఈ రోజు నైట్ ఎపిసోడ్లో మనకి టెలికాస్ట్ అవుతుంది, మోస్ట్లీ సెకండ్ ప్రోమోలో కూడా వస్తుంది. సో ఈ రోజు నుంచి జరిగే ఓటింగ్ విన్నర్ రన్నర్ని డిసైడ్ చేస్తుంది, కాబట్టి ఇక టైం కూడా ఎక్కువగా లేదు, తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయండి. అయితే అఫీషియల్ ఓటింగ్ పోల్స్లో శ్రీసత్యని ఇంకా రిమూవ్ చేయలేదు, ఎందుకనంటే ఇంకా ఎపిసోడ్ టెలికాస్ట్ కాలేదు కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ తర్వాత రిమూవ్ చేస్తారు. సో శ్రీసత్య ఆల్రెడీ ఎలిమినేట్ అయితే అయిపోయింది, ఇక ఓటింగ్ చేసినా కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఒకవేళ మీరు వేసినా కానీ అది కౌంటింగ్లోకి కూడా రాదు, సో కౌంటింగ్ అయ్యే వాళ్ళకి వేస్తే యూజ్ అవుతుంది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే రేవంత్ అయితే మంచి ఓటింగ్తో టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు, ఇక శ్రీహాన్ అయితే టాప్ 2 ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో రోహిత్ ఉండగా 4-5 ప్లేసెస్ని ఆదిరెడ్డి కీర్తి వీరిద్దరూ షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక యూట్యూబ్ పోల్స్లో చూసినట్లయితే ఇక్కడ 40% వరకు రేవంత్ కి పోల్ అవుతూ ఉంది. నెక్స్ట్ 18% తో కీర్తి సెకండ్ ప్లేస్ లో ఉండగా శ్రీహాన్ 16% తో థర్డ్ ప్లేస్ లో, ఆదిరెడ్డి 13% తో ఫోర్త్ ప్లేస్ లో ఉండగా రోహిత్ 11% తో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నారు. ఈ సీజన్ కి విన్నర్ ఎవరు అనే ఓటింగ్ పోల్ అయితే మన ఛానల్లో పెట్టి ఉంది. ఇంకా మీరు ఎవరైనా ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి ఓట్ చేయండి. సో అన్ని ఓటింగ్ పోల్స్ ప్రకారం చూసుకుంటే రేవంతే విన్నర్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్ కి అయితే శ్రీహాన్ ఆదిరెడ్డి వీరిద్దరు పోటీ పడుతూ ఉన్నారు. నెక్స్ట్ 4-5 ప్లేసెస్ లో రోహిత్ కీర్తి ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.